వెంకటాద్రినిలయః కమలా కాముకః పుమాన్ అభంగుర విభూతిర్న స్తరంగయతు మంగళం. శ్రీ వెంకటేశ్వర స్వామివారి అమృతోపమానమైనటువంటి సహస్రనామామృత ధారలో 422వ నామం ఓం పార్థ కౌరవ సంధానకారిణే నమః. ఆయన పార్థ కౌరవ సంధానకారి అని కీర్తించబడ్డాడు. ఎందుకంటే ఆ యొక్క ధార్తరాష్ట్రుల మధ్య, పాండుకుమారుల మధ్య రాయబారము నెరపి సంధి కూర్చుడికి యథాశక్తి ప్రయత్నించినటువంటి వాడు. ధర్మరాజాదులు ఎన్నో విధములుగా శాంతిని కోరుకున్నటువంటి వాళ్ళు. ఎందుకంటే కులపత్ని అయినటువంటి ద్రౌపదిని అవమానించిన, ఎంతో భుజబలం కలిగినటువంటి భీముణ్ణి చిన్నతనం నుంచి విషాహారంతో సంహరించాలని చెప్పి దుర్యోధనాదులు యత్నించినప్పటికీ, అందులో పాపం నపుంసకుడే ఎంతటి క్షోభను అనుభవించాడో ఆ అర్జునుడు. పరమశివుణ్ణి మెప్పించి పాశుపతాస్త్రాన్ని పొందినటువంటి ఆ అర్జునుడు కానీ ఎన్ని బాధలు పొందినప్పటికీ ఆ యొక్క జ్ఞాతి ప్రేమ అనేటువంటిది ధర్మరాజులో పరిపూర్ణంగా ఉన్నది. అన్నగారిని ఆదరించేటువంటి ఆ యొక్క కుంతీపుత్రుల్లో, మాద్రీపుత్రుల్లో ఆ లక్షణం పరినిష్ఠితంగా ఉంది. అందువల్ల వాళ్ళు ద్రౌపదీదేవితో సహా సంధిని కోరుకున్నారు. ఏదో కోపంలో మరి ఆమెని సభలోకి తీసుకొచ్చినప్పుడు కోపగించి దుర్యోధనుడి యొక్క తొడలు పగలగొడతానని, దుశ్శాసనుడి యొక్క వక్షస్థలాన్ని చీల్చి రక్తం తాగుతానని ప్రతిజ్ఞలు చేశాడు భీమసేనుడు. కానీ అన్నగారు ఎప్పుడైతే శాంతిని కోరుకుంటున్నారో, అన్నగారిలో ఉండేటువంటి ఆ శాంతికి చలికి కూడా చలి పుట్టించేటువంటి, ధర్మరాజులో ఉండేటువంటి ఆ యొక్క ధర్మ సూక్ష్మ నిరతికి ప్రశాంతత ఏర్పడింది. అప్పుడు కృష్ణుడితో చెప్పారు, సంచూర్ణయామి నగదయా సుయోధనూరు. అయ్యా, గదలతో ఆ యొక్క దుర్యోధనుడి యొక్క తొడలో పగలగొట్టను, ఆ యొక్క దుశ్శాసనస్య రుధిరం నపిబామ్యురస్థ, దుశ్శాసనుడి యొక్క వక్షస్థలాన్ని చీల్చి ఆ యొక్క రక్తాన్ని నేను తాగను. సంధింకరోతు నృపతి, సంధింకరో చేయండి ఆ యొక్క కురురాజుతో పాటుగా ఏ విధంగా ధర్మరాజు చెప్పాడో అలాగా అని చెప్పి పాపం ఆ యొక్క భీమసేనుల వారు కూడా చెప్పడం జరిగింది. అయితే వీరి మాటల్ని ఎంతో చక్కగా చెప్పారు కృష్ణ పరమాత్మ ఆ యొక్క కురుసభలోకి వచ్చి, సారభూధర్మమున్ విమల సత్యము పాపము చేతబుంకుచే పారము పొందలేక చెడబారినదైన వ్యవస్థ దక్షుల వారలుపేక్ష చేసినది వారల చేటుగుగాని ధర్మనిస్తారకమయ్యు సత్య శుభదాయకమయ్యును దైవముండెడన్. అయ్యా, ధర్మో రక్షతి రక్షిత అంటే ధర్మాన్ని మీరేమన్నా రక్షించాలని అనుకుంటున్నారేమో, ధర్మాన్ని మీరు రక్షిస్తే మీరు రక్షింపబడతారనేటువంటి సత్యాన్ని గ్రహించండి అని చెప్పి చెప్పాడు. ఎందుకంటే సత్యాన్ని, ధర్మాన్ని పూనుకుని నేనే రక్షిస్తాను. అధర్మపరులై కులపత్నిని అవమానించి మాయాజూతంలో 14 ఏళ్ళు వాళ్ళు రాజ్యరమకు దూరమై అరణ్యాల్లో కందమూల ఫలాలను భక్షించి, అలాగే అరణ్యవాసంతో పాటుగా అజ్ఞాతవాసాన్ని కూడా భరించారు సంవత్సర కాలం పాటు. ఆ యొక్క సుకుమారమతులైనటువంటి వారు, ధర్మసూక్ష్మములు నేర్పినటువంటి వారు, అస్త్ర విద్యాదులు తెలిసినటువంటి వాళ్ళు, మరి ఈ కురు సైన్యమునకు వారసులైనటువంటి వాళ్ళని మీరు ఇంతగా బాధ పెట్టారు. కనుక ఇప్పటికైనా కూడా మీరు సంధిని చేసుకోవడానికి ఒక ప్రయత్నం చేయండి అని చెప్పి, కేవలం 5 ఏళ్ళు ఇస్తే చాలంటున్నారు అని చెప్పి కూడా పాపం చెప్పాడు కృష్ణ పరమాత్మ. సామము, దానము, భేదము, దండము 4 ఉపాయాలు ఉంటాయి. అందులో మెల్లిగా చెప్పాడు, మీరు దానివల్ల వారి ద్వారా గౌరవాన్ని పొందుతారని చెప్పారు. ఒకవేళ విరోధం పెట్టుకున్నారో అలుగుటయ్యేరుంగని అజాత శత్రువే అలగిన నాడు. అసలు కోపపట్టు అనేటువంటిది ధర్మరాజు తెలియదు. మెత్తని పులి ధర్మసూతి, ఆయనే కోపడ్డాడనుకోండి, ఇక సముద్రాలు ఉప్పొంగవా? ఈ పంచభూతాత్మకమైనటువంటి ప్రకృతి అంతా వణకత. సామాన్యుడు కాదు, ఆ యమధర్మరాజుకి పుట్టినటువంటి గౌరవాంశ సంభూతుడు ఆ యొక్క అగ్రజుడు పాండవులకు. కనుక కుంతీతనూజుల్లో ప్రథముడైనటువంటి వాడు ఆ యొక్క ధర్మరాజు. అంటే కర్ణుడు ఉన్నప్పటికీ కర్ణుడు ఎక్కడో బతికాడు, కనుక
కర్ణునికి ఈ ధర్మ సూక్ష్మములన్నీ కూడా రాజపరివారం నుంచి పరంపరాగతంగా తెలుసుకోవటానికి కుదరలేదు. కానీ ధర్మరాజు నిజానికి పరమశాంత స్వభావుడు, ఆయన సంధి కోరుకుంటున్నాడు అని చెప్పి పాపం కృష్ణుడు చెప్పాడు. ఎంత చెప్పినా కూడా ధూర్తులైనటువంటి దుష్ట చతుష్టయం కర్ణుడు ఆ శకుని దుశ్శాసనంతో కూడినటువంటి దుర్యోధనుడు అంగీకరించలేదు, వినాశనాన్ని తెచ్చుకున్నాడు. అయితే పరమాత్మ మాత్రం శాంతికాముకుడు గనక వారిరువురు నడుమ కూడా సంధి చేయాలనుకున్నాడు. జ్ఞాతి వధాజనితమైనటువంటి అమర్షతో ఎవరూ బాధపడకూడదని కోరుకున్నాడు. కనుక భగవంతుని యొక్క దయా అనేటువంటిది మనం తెలుసుకోవాలి అనంటే ఓం పార్థ కౌరవ సంధానకారిణే నమః అనేటువంటి నామాన్ని, ఆ భగవంతుని యొక్క దివ్యమైనటువంటి ఆ యొక్క పరిరక్షణ దీక్షని మనం గనక స్మరిస్తే మానవుల మధ్య అనుబంధాలు పెరుగుతాయి, అన్నదమ్ముల మధ్య పరస్పర ప్రేమ అనేటువంటిది పెరుగుతూ ఉంటుంది. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క సహస్రనామావళిలో 423వ నామం ఓం దుశ్శాసనాంతకారిణే నమః. దుష్టమైనటువంటి శాసనాలు చేసేటువంటి వాడిని అంతం చేసేటువంటి వాడు అనేటువంటి అర్థం ఉన్నది. అలాగే దుష్టమైనటువంటి శాసనముగా చేసేటువంటి వాడు అంటే కులపత్ని అయినటువంటి ద్రౌపదీదేవిని తీసుకొచ్చి ఆ మానవతిని సభలో అవమానం చేసినటువంటి వాడు దుశ్శాసనుడు. కనుక అలాంటి దుష్టమైనటువంటి వారి అందరికీ కూడా ఎప్పుడు వినాశనాన్ని తీసుకువచ్చేటువంటి వాడు పరమాత్మ. కనుక మనం ఎప్పుడు కూడా పరమాత్మ యందు ఆ వైమనస్య భావన అనేటువంటిది కలగకూడదు, పరమాత్మను ఆశ్రయించినటువంటి భాగవతుల యందు కూడా కలగకూడదు. అందుకే అసలు ఈ భూమి యందే మనకు ఆ వైమనస్యం ఏర్పడకూడదు అని అంటే శ్రీనివాస నాకు క్షితియందునెప్పుడు నీ నామస్మరణమే నిత్యమసగు. అయ్యా నీ నామస్మరణం కనుక నిత్యము ఉంటే మాలో ఎప్పుడూ కూడా ఎటువంటి వైమనస్యము కలగదు. శ్రీవల్లభాయించు చిత్తంబు లోపల ధ్యానముండెడి రీతి జ్ఞానముసుగు. శ్రీవల్లభ అనేటువంటి ధ్యానం కలగాలి, ఆ ధ్యానం అనేటువంటిది జ్ఞానమై ఉండాలి. ఎంత నేర్పుగా మనం ప్రార్థన చేయాలంటే కేవలం ధ్యానంగా ఉంటే ఏమిటి ప్రయోజనం? అది జ్ఞానమునివ్వాలి, దానివల్ల ఒక దివ్యానుభూతిని మనం పొందాలి. ఓ కీర్తన చేయాలి, నీ కీర్తనము చేయ నియతి నొసగు నారాయణ కృష్ణ నామంబులనుగుని భజనంబు చేయగా భక్తి నిమ్ము. నీ కీర్తన చేయాలి అనేటువంటి నియమాన్ని నీ నామాలు పాడేటప్పుడు ఆ భజన చేస్తూ ఉంటే భజ సేవాయాం అన్నారు. ఆ సేవా మార్గముగా భజన చేసేటువంటి ఒక దృక్పథాన్ని ఏర్పరచు. అంటే నీ నామాన్ని నేను పలుకుతూ ఉంటే నీ సేవ యందు ఒక అనురక్తి ఏర్పడాలి. తెలియకుండా నా చేతులు నీ యొక్క పాదముల యందు పుష్పాలను వేయాలి. ఆ తులసీ దళములు నీ పాదముల దగ్గర ఉంచినటువంటి వాటి యొక్క సువాసనలు మా యొక్క ఇంద్రియములు ఎప్పుడైతే ఆస్వాదించాయో పులకాంకితం అవ్వాలి. నీ నామస్మరణ భక్తులు తోటివారు చేస్తూ ఉంటే చెవుల్లోంచి వెడుతూ ఉంటే అమృతము గ్రోలినటువంటి ఆనందం రావాలి. మధురమై ఉండు నీ నామస్మరణం ఎప్పుడు నాథ దయచేయు సతతము నాకు ఎప్పుడు పతిత పావన బిరుదాంక పరమ పురుష అందుకనవయ్య శ్రీదేవ వందనములు. ఆ దేవదేవుడు మన నుంచి ఆ పంచేంద్రియములకు పవిత్రత ఇస్తూ దుష్టత్వము అనేటువంటిది పోవాలి. అలా పోతే మనం ఏ శాసనం అయితే చేస్తామో అది పవిత్రం అవుతుంది. కనుక దుష్టమైనటువంటి శాసనములు చేసేటువంటి వాళ్ళు దుశ్శాసన దుర్యోధనాదులు ఎప్పుడూ కూడా వాళ్ళు స్వామి ద్వారా నశించబడతారు. అందుకే ఎప్పుడైతే దుశ్శాసన అలా కులపత్ని అయినటువంటి ద్రౌపదీదేవి యొక్క వస్త్రాపహరణం చేశాడో, అయ్యా నీ యొక్క వక్షస్థలాన్ని చీల్చేస్తాను నీ రక్తాన్ని తాగేస్తాను అన్నాడు. దారుణి రాజ్య సంపద మదంబున కోమల కృష్ణజూచి అంభోరు నిజోరు దేశమున ఉండగా పిలిచిన యుద్ధురాత్ము దుర్వార మదీయు బాహు. ఆ యొక్క భీముడికి ఆ సమయంలో కోపం వచ్చి ఓ నువ్వు ఈ విధంగా తొడపై కూర్చో అని చెప్పి చెప్పావు కదా, కాబట్టి నీ తొడలు పగలగొట్టేస్తాను. దుశ్శాసన నువ్వు లాగేవు, మా రక్తం ఉడికిపోయింది. కనుక ఆ యొక్క మహోజ్వలమైనటువంటి యుద్ధభూమిలో నీ యొక్క ఉరస్థలాన్ని
చీల్చి నేను రక్తం తాగుతాను అని చెప్పి ప్రతిజ్ఞ చేశాడు. అలాగే తాగాడు కూడా. తాగినప్పుడు భీముడికి ఏమీ రక్తము తాగేటువంటి ఒకనొక రాక్షస లక్షణం లేదు. కాకపోతే ఆ కోపం ఆనాడు కులపత్ని ఆ విధంగా అవమానించినటువంటి అధర్మ మార్గుల్ని శిక్షించాలి, దుశ్శాసనులకి ఆ యొక్క శిక్ష కలగాలి అని చెప్పి ఆయన చేసినటువంటి గొప్ప యుద్ధములో అదొక హేళ. సత్యమును ధర్మమును ఆశ్రయించినటువంటి వాళ్ళని అలా కృష్ణ పరమాత్మ దిగ్గురుండి ఓడింపజేసి వారిని అలా శిక్షింపజేశాడు. కనుక మనం ఎప్పుడూ కూడా అధికారం ఉన్నది కదా అని చెప్పి ఎప్పుడూ కూడా అధరము కదిలి కదులక మధురములగు మాటలుడిగి మౌన వ్రతులు అధికార రోగపూరిత బధిరాంధక శవము చూడ పాపము సుమతి అంటారు. కనుక అధికారం ఉందని చెప్పి సరిగ్గా మాట్లాడకపోవటం, ఎదుటి వాళ్ళని అవమానపరచడం, వాళ్ళ ధన మాన ప్రాణాలకి హాని కలిగేట్లుగా చూడటం, ఇవన్నీ చేయకుండా ఉండాలంటే పరమపురుషుని యొక్క అనుగ్రహం ఉండాలి. ఓం దుశ్శాసనాంతకారిణే నమః అని అంటే మనకు అటువంటి భావములు కలగవు. ఊరులకు మన పట్ల బలహీనమైనటువంటి వేళ మన పట్ల అటువంటి భావన కలగదు. కనుక అటువంటి దివ్యమైనటువంటి నామామృతాన్ని కలియుగంలో మన స్వామివారిని వెంకటాచలపతిని ప్రార్థించడానికి వ్యాస భగవానులు మనకు అనుగ్రహించారు. అలా వారు కృప చేసినటువంటి నామామృత ధారలో ఓం బుద్ధాయ నమః. ఎవరి బుద్ధుడు అని అంటే మహాయోగుల చేత తెలియబడేటువంటి వాడు ఈయన. అంటే బుద్ధావతారం అనేటువంటిది ఒక అవతారం. అందులో ఆయన ఒకనొక కార్యక్రమం చేత ఆయన వేద నిందక అవతారం ఎత్తాడు. ఏదైతే మనం చెప్పుకుంటున్నాం మత్స్య కూర్మో వరాహశ్చ నారసింహశ్చ వామనః రామో రామశ్చ కృష్ణశ్చ బుద్ధ కల్కిరేవచ అన్నప్పుడు ఆ బుద్ధుడు. అంతేగాని చరిత్రలో ఒకడు శాక్యసింహుడైనటువంటి బుద్ధుడు వచ్చాడు. ఆ బుద్ధుడు బుద్ధుడు కాడు, మన స్వామి పురాణ పురుషుడు, మర్యాదా పురుషోత్తముడు. ఎప్పుడైతే ఆ యొక్క రాక్షసులు ధర్మాత్ములు కాకపోయినా కూడా వారి కులపత్నులు ధర్మముతో ఉన్నప్పుడు మరి వారి పత్నులలో ఆ పతివ్రత నిష్ఠ అనేటువంటిది కనుక ఉంటే తద్వారా వారి యొక్క వైవాహిక దీక్ష యొక్క పవిత్రత చేత ఈ రాక్షసులు బతకడం వీళ్ళు లోక కంటకులు అవటం జరుగుతూ ఉన్నది కనుక ఆ పతివ్రతల మనస్సులో కొంత చాంచల్యం కలిగించడం కోసం వారికి ధర్మమందు కాస్త వెసులుబాటు అనేటువంటి ఒక లక్షణం ఏర్పడటం కోసం ఆయన అలా చేశారు. ఆయనది కర్మ కాదు, అది లీల. ఒక్కొక్కసారి భగవంతుడు అధర్మమును బోధించాడు ఏమిటి, ఆయన ఎప్పుడు కూడా ధర్మమే కదా బోధించాలి అని అంటే దుర్మార్గుల దగ్గరికి వెళ్ళి ధర్మాన్ని బోధిస్తారా ఎక్కడైనా కూడా? వాళ్ళని కొంత ధర్మ మార్గ భ్రష్టుల్ని చేసి వాళ్ళు ఎప్పుడైతే సజ్జనులు పీడిస్తున్నారో ఆ సజ్జనుల్ని కాపాడవలసినటువంటి బాధ్యత కూడా స్వామిపై ఉంది. కనుక ఆయన బుద్ధావతారంలో అటువంటి ధర్మకార్య నిర్వహణ పట్ల ఒకనొక వైమనస్య స్థితి ఆ యొక్క త్రిపుర యువతులకు కలిగించాడు. ఆయన త్రిపురాసుర సంహారం జరగాలి అని అంటే వారి ఎందు పాతివ్రత్యం అనేటువంటిది అంత పరినిష్ఠితంగా ఉండకూడదు అనేటువంటిది ఆ శ్రీమన్నారాయణుని యొక్క సంకల్పం. భగవంతుని లీల, ఆయన ఎటువంటి లౌకికమైన ధర్మాలకి కట్టుబడ్డు. ఆయన ఎందు మనం అధర్మం చూడకూడదు, ఎందుకంటే ఆయన సృష్టించిన సృష్టిలో ఆయన సర్వతోభద్రమైనటువంటి తన నియమాన్ని ఏదని తెలుసుకుని మనం పాటించాలి తెప్పించి మనం మామూలు మహారాజునే మనం ప్రశ్నించమే. భగవంతుడు సర్వతోభద్రుడు, ఆ రాజాధిరాజాయ ప్రసహ్య సాహినే అని వేదం చేత కొనియాడబడేటువంటి వాడు. ఆయన బ్రహ్మసృష్టిలో అటువంటి వరములు పొంది ఆ త్రిపురులు అందరూ కూడా దుష్టకార్యములు చేస్తూ ఉంటే వారి భార్యాభర్తల యొక్క శక్తి చేత ఆ భార్యల యొక్క పాతివ్రత్యం చేత వాళ్ళు ఇంకా బలవంతులు అవుతూ ఉంటే వాళ్ళ నుంచి మరి సజ్జనులను కాపాడాలంటే ఆయన ఏదో ఒక మార్గం ఎంచుకోవాలి కదా. కాబట్టి బుద్ధి కలిగినటువంటి వాళ్ళని బుద్ధితో చంపాడు ఆయన. అందుకే బుద్ధ అని అన్నారు. ఏదో నిత్యమధీయతాం తదుదిత కర్మస్వ అనుష్ఠీయతాం అని ఆ గురువు గారు ఎలా చెప్పారో అలాగే మనం ధర్మకార్యవర్తనలమై ఉండాలి. తద్భిన్నంగా ప్రవర్తించారు కాబట్టి వాళ్ళని కర్కాటక న్యాయం చేత ఆయన బుద్ధావతారంలో సంహారానికి మూలమై ఉన్నాడు. ఎందుకంటే ఎండ్రకాయలు ఉంటాయి, ఎండ్రకాయల్ని బెస్త పిల్లలు పట్టుకుంటారు, పట్టుకుని ఆ ఎండ్రకాయని వెనక్కి తిప్పి పిడుసుగా ఉండేటువంటి వాటి కాళ్ళను విరిచి ఆ కాళ్ళతోనే వాటిని సంహరిస్తారు. అంటే మృత్యు ఎక్కడ ఉన్నది ఎండ్రకాయకి అంటే వాటి కాళ్ళలోనే ఉంది, ఆ విషయం తెలియదు. అలాగే ప్రబుద్ధులైనటువంటి త్రిపురాసురులకు కూడా
ఇప్పుడు కూడా సన్మార్గం అనేటువంటిది లేదు. భార్యల యొక్క పాతివ్రత్యం ఉంచేత వీళ్ళు బలవంతులు అయిపోతున్నారు, లోకానికి అపకారకారకులు అవుతున్నారు. కనుక వారిని ఆ విధంగా బలశక్తి పరులు ఉన్నారని గ్రహించి వేదనింద అవతారకంగా ఆయన వచ్చి బుద్ధుడు రూపంలో ఆ బుద్ధుడు ఆ యొక్క త్రిపుర యువతులను మోహింపజేసి వారి యొక్క పాతివ్రత్యంలో కొంత ఉసులుబాటు తనం వచ్చేట్టుగా చేసి ఆ యొక్క త్రిపుర సంహారం అనేటువంటిది అయ్యేట్లుగా చేశాడు. కనుక శ్రీ మహావిష్ణువు ఏది చేసినా కూడా స్థాపకాయ చ ధర్మస్య ప్రశమనో తదు ఇతరాయ చ కర్కాటక న్యాయం చేత అలా చేశాడు స్వామి అని చెప్పి గ్రహించాలి. అందుకే ఓం బుద్ధాయ నమః అని అంటే పరమ పవిత్రమైనటువంటి పరమాత్మ యొక్క అవతారంగా దాన్ని గ్రహించాలి. రాక్షసుల్ని మరి క్రూరులై ధర్మకార్యాలను యజ్ఞకార్యాలను వాళ్ళు చెడగొడుతున్నారు కనుక వారి యొక్క సఖ్యతను ఆయన చెడగొట్టినటువంటి వాడు. నిజానికి ఆయన ఎటువంటి వాడు? తర్వాత నామం మనకి స్పష్టంగా చెప్తోంది వెంకటేశ్వర సహస్రనామాల్లో 425వ నామం ఓం విశుద్ధాయ నమః. నిర్మలుడు ఆయన, నిష్పాపుడు ఆయన, నిష్కళంకుడు ఆయన. ఎటువంటి కళంకము గంగానదిని ఎలా అంటదో గంగాజనకుడైనటువంటి ఆయనకు కూడా అంటదు. సర్వకాల సర్వావస్థల యందు కూడా అగ్నిస్వరూపుడు. అగ్ని సర్వదాహకత్వం ఎలా ఉందో అలాగా వెంకటాచల నివాస రసికుడు కూడా ఇప్పుడు పరమ శుద్ధ స్వరూపుడు. మన పాపములే ఉండవు. వెంకారో సర్వపాపాన్ని కటస్థ దాహ ఉచ్యతి. వెంకటాచలానికి వెళ్తే ఎన్ని క్రూరమైనటువంటి పాపములు చేసినా క్షణకాలంలో అవి దగ్ధమైపోతాయి. కనుక అలా దహింపజేసేటువంటి శక్తిని ఆ యొక్క అచలానికి కలిగింపజేసినటువంటి వాడెవరు? మన స్వామి నిర్మలుడు, నిష్కలంకుడైనటువంటి, నిరంజనుడైనటువంటి, నిష్పాపుడైనటువంటి మన దివ్యమూర్తి అయినటువంటి శ్రీనివాసుడే కదా. కనుక అటువంటి విశుద్ధ స్వరూపుడైనటువంటి స్వామిని ఎంతగా భావన చేస్తామో మనలో ఉండేటువంటి హృదయ మాలిన్యం అంతగా తొలగిపోతుంది. పరమ పవిత్ర స్వరూపులు ఆయన కోసం తపస్సు చేశారు. వాళ్ళందరూ కూడా ఆ స్వామి కోసం తపస్సు చేసిన తర్వాత అటువంటి చిత్తవృత్తిని కలిగి ఉన్నారు కదా. నారాయణ నామకుడైనటువంటి ఒక విప్రుడు వచ్చి వెంకటాచలాన్ని చేరి తపస్సు చేశాడు. ఆయన తపస్సుకి, ఆయనలో ఉండేటువంటి భక్తికి, శరణాగతికి స్వామి సాక్షాత్కరించారు. కరచరణాది అవయవాలతో ఒక స్వచ్ఛ స్వరూపంతో స్వామి అలా ప్రత్యక్షమైపోతే దర్శించి నోరారా భగవాను ఆపాదమస్తకం కీర్తించి హృదయం ఉప్పొంగిపోయేట్లుగా ఆయనకు ఆ సాష్టాంగపడ్డాడు నారాయణ విప్రుడు. ఆ నారాయణ విప్రుడు సాష్టాంగపడంగానే స్తోత్రంతో ఎప్పుడైతే తన్ను ఆశ్రయించాడో అప్పుడు స్వామి అడిగాడు, ఏం కావాలయ్యా అని. అయ్యా, నిన్ను ప్రార్థించి నీ యొక్క దర్శనం కాకముందు ఏవో అల్పమైన కోరికలు ఉన్నాయి. విశుద్ధుడైనటువంటి నిన్ను చూడంగానే నా హృదయం నిర్మలమైపోయింది స్వామి. నా వలె ఎవరైతే వెంకటాచలానికి వస్తారో వాళ్ళకి గొప్ప నిర్మల జ్ఞానాన్ని అనుగ్రహించు అని చెప్పి ప్రార్థించాడు. ఇది స్వామి యందు గొప్పదైనటువంటి తత్వం. స్వామిని దర్శిస్తేనే మన హృదయంలో ఆ యొక్క మాలిన్యం అంతా తొలగిపోతూ ఉంటే మరి ఆ స్వామిని, దేవాదిదేవుణ్ణి, నారాయణ విప్రులే మనం కూడా ఆశ్రయించి ఏమని కోరుకోవాలి? ఏ కోరిక ఉండకూడదు అని కోరుకోవాలి. ఎందుకంటే ఒక కామం వచ్చింది అనుకోండి, అది తిరగకపోతే కోపం వస్తుంది. కామాత్ సంజాయతే క్రోధ, క్రోధాత్ భవతి సమ్మోహ, సమ్మోహ స్మృతి విభ్రమ, స్మృతి భ్రంశాత్ బుద్ధినాశ, బుద్ధినాశాత్ ప్రణశ్యతి. కనుక ఏ భావము లేకుండా ఉండి నిష్కంపంగా నిష్పాపంగా ఉండాలి అని అంటే ఓం విశుద్ధాయ నమః అని ఆ శ్రీనివాసుడి యొక్క శ్రీచరణాలను ఆశ్రయించాలి.